గ్రామానికి చెందిన పలువురు రైతులు వైసీపీ కార్యకర్తలు విఆర్ ఫౌండేషన్ చైర్మన్ విడతల రజనిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న కాలంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు మీతో పాటు మేము ఉండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. అదే విధంగా పార్టీ అధిష్టానం చేసిన సూచనలు సలహాలు మేరకు నడుచుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ముఖ్యంగా విఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ముందుంటానని దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించి రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. సంతోషమండి, మీ అందరూ కూడా మా విఆర్ ఫౌండేషన్ ఆదరించినందుకు. అదే విధంగా అప్పుడే మా పార్టీ ఏం డిక్లేర్ కాకపోయినా మీరందరూ కూడా ఒక అభిమానంతో ఆదరణ భావంతో వాళ్ళు ఏం చేస్తా సపోర్ట్ చేద్దామన్న ఒక అంశం మీ మనసులో పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను మీ అందరినీ కూడా. మరి రానున్న కాలంలో తొందరలో మీ అందరి దగ్గరికి అంటే మేమంతా కూడా మన ఊరల్లోకి వచ్చి మీ సమస్యలు నేర్చుకొని వాటి తగ్గట్టు పోరాటం చేద్దాం మనం అందరం కూడాను. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది అంటే పార్టీ అభిమానులు ఉన్నారు, కొందరేమో మామూలుగానే పార్టీ ఏదైనా సరే ఆవిడ ఏమైనా చేస్తే ఎటు చేస్తే అటు బాగుంటే మనం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. సో రెండు రకాలుగా మీ ఉద్దేశాలు ఏవైనా కూడా ఆ రెండింటినీ కూడా సాటిస్ఫై చేయాలని నేను అనుకుంటున్నాను. రానున్న కాలంలో మనంతా కలిసి పని చేసుకుందాము. మీకు నా సాధ్యమైనంత చేయుత ఏదైనా కూడా మా ఫౌండేషన్ తరఫున ఏదైనా చేయడానికి మేము ముందుంటాము. ఎటువంటి కార్యక్రమం అయినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలంటే డెఫినెట్గా ఆ రెస్పాన్స్ అనేది మీకు మా దగ్గర దొరుకుతుంది. మీ అందరు కూడా మీ రెండు చేతులు ఎత్తి నాకు మంచి ఆశీర్వాదాలు ఇస్తే మీ మాటగా నేను ముందుండి మనకేం కావాలో మన కష్టాలు ఏందో అవన్నిటి కూడా మనం తొందరగా తీర్చుకుందాము. మీరందరూ మీ ఒక ఆశయంగా నన్ను నిలబెడితే మీరందరూ తలా మనంతా అండ ఉన్న మన అమ్మాయి అన్నట్టు ముందు నడిపిస్తే రానున్న కాలంలో మనందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను.